ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. ఆయన ఆశయాన్ని సాధించడం అంటే, ఆయన కలలను బలవంతం చేసుకోవడం అంటే, ఆయన స్వప్నాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధించడం, తెలంగాణ ప్రాంత వనరులను సమపాలనలు తెలంగాణ ప్రజలకు తగ్గించడమే మనం ఆయనకు ఇచ్చే సరైన నివాళిగా భావిస్తూ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఈ ఆయన అంత్యక్రియలకు తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా కదిలి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేంత వరకు కూడా ఇక్కడనే ఉండేసి పోరాడాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. శ్రద్ధాంజలి ఘటించినటువంటి ఆయన చిత్ర చివరి దాకా ఆయన తెలంగాణ తను చూస్తానని అనుకుంటాడు. ఎంతో మంది ఆ తరం ఏమన్నా ఉంది ఆ బ్రెయిన్ నీకు సమాజానికి ఆశాజనకమైన ఇది తెలంగాణ ఎంతో కాలం సహించారు. అందుకని 31 మార్చి అటో ఇటో తాడో పేడో తేల్చుకునే పోరాటం చేయడమే కొండానందం బాబుకి నిజమైన నివాళి. అంతేకాదు ఇందాక చెప్పారు ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు. ఇవన్నీ కాకుండా కూడా ఇప్పటికీ కూడా తెలంగాణ స్వాతంత్ర సమర యోధులందరినీ ఒక తోడు తీసి అక్కడి నుంచి ఆ మధ్యతీ చార్మినార్ నుంచి నడిచాడు. అంత వయసులో ఆయన నడిచారు. ఆ దీక్ష స్వాతంత్ర సమర యోధులుగా తనకు తాను చాలా ఐడెంటిఫై అయ్యాడు. స్వాతంత్ర సమర యోధుల కోసము తెలంగాణ కోసం ఎంత పోరాడాడు. స్వాతంత్ర సమర యోధుల హక్కుల కోసం కూడా ఆయన అందరితోని కలిసి వాళ్ళందరూ పోరాడారు. నిజానికి ఆయన భౌతిక కాయాన్ని స్వాతంత్ర సమర యోధులకు గాంధీభవన్ అక్కడ పెట్టడం అనేది ఆయనకు నిజమైన సముచితమైన ఇవ్వడం. నిజానికి అది స్వాతంత్ర సమర యోధులకు డిమాండ్ చేసి సాధించుకోవాలి. అట్లనే ఆ పార్టీ ఆ ప్రభుత్వం కూడా ఆయనకి ఇచ్చే విలువ ఇవ్వాలి. అది తెలంగాణ కాంగ్రెస్ వాదులందరూ ఆయనకు ఇచ్చే గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఈయనకు తెలంగాణ గురువృత్తుడికి గౌరవం ఇవ్వలేని వాళ్ళు తెలంగాణ కోసం ఆకాంక్షిస్తున్నారంటే ఎట్ల నమ్మాలి, ఏమి నమ్మాలి, ఎట్ల నమ్మాలి? ప్రజలు తెలంగాణ కోసం చిత్తశుద్ధి పోరాటాన్ని చేస్తున్నారు అంటే ఎట్ల నమ్ముతారు? అందుకని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికైనా ఆయనకు ఇచ్చే విలువ